ఒకప్పుడు వాళ్ళంటే అందరికీ చిన్న చూపు, వాళ్ళంటే ఏవకింపు. క్రమక్రమంగా ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. సమాజం సామాజిక వాదం వారి సమస్యను అర్థం చేసుకుంటోంది. ఆ పరిణామమే వారిని ఊహించని విజయాల వైపు నడిపిస్తోంది. ఎవరు వారు, ఏమా కథ? పాండవుల అరణ్యవాసంలో ఓ భాగం విరాట పర్వం. నాడు ఊర్వశి శాపంతో బృహన్నలగా మారిన అర్జునుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుని అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే నేటి సమాజంలో అదే బృహన్నల జీవితం అపహాస్యం పాలైంది. దేవుడిచ్చిన శాపానికి తాను బాధ్యత వహించాల్సిన దుస్థితిలోకి ఈ సొసైటీ నెట్టేసింది. మా బతుకు వృధా, మేం బతికి వృధా అన్న భావనలోకి థర్డ్ జెండర్ను నెట్టేసింది. అది గతం. ప్రస్తుతం థర్డ్ జెండర్ జీవన గమనంలో మార్పులొస్తున్నాయి. నిదానంగా అయినా సరే వారి సంక్షేమం వైపు కొంత దృష్టిని మరల్చిన పాలకుల పుణ్యమా అంటూ ఒక్కొక్కరుగా సమాజంలో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా బాధ్యతలు స్వీకరించడం మారుతున్న ట్రాన్స్ జెండర్స్ జీవన స్థితిగతులకు ఓ తాజా తార్కాణం. ఇరవై ఎనిమిదేళ్ల రూత్ జాన్పాల్ ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ జెండర్. 30 ఏళ్ల ప్రాచి రాథోడ్ది ఆదిలాబాద్ జిల్లా. ఆడ మగ కాని స్థితిలో పుట్టి పెరిగిన వీరికి కుటుంబ సభ్యుల మద్దతు దొరకలేదు. తోటి విద్యార్థుల సూటిపోటి మాటలతో వీరిని తీవ్రమైన నిస్పృహలోకి నెట్టేశావి. అయినా కొండంత సంకల్పం వీరిని నడిపించింది. ఆకాశమంత ఆత్మవిశ్వాసం వీరిని ముందుకు కదిలించింది. వైద్య విజ్ఞానం వీరి గుండెల్లో ప్రేమగా ఒదిగింది. ప్రాచి రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆసుపత్రిలో పనిచేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 3 ఏళ్ల పాటు పనిచేశారు. అప్పటిదాకా ఆమె ఓ లేడీ డాక్టర్గానే అందరికీ తెలుసు. అయితే తాను ట్రాన్స్ జెండర్ని అని రాథోడ్ ఎప్పుడైతే నిజం చెప్పిందో వెంటనే ఆమె ఉద్యోగం పోయింది. అటు రూత్ జాన్పాల్ 2018లోనే వైద్య విద్య పూర్తి చేశారు. కేవలం థర్డ్ జెండర్ అన్న కారణంతోనే ఆమెకు సిటీలోని ఓ 13-14 ఆసుపత్రులు ఉద్యోగం ఇవ్వడానికి నిర్దాక్షిణ్యంగా నిరాకరించాయి. ఆసుపత్రిలో ఆడ డాక్టర్గా ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు రాణి సమస్యలు, ఎప్పుడైతే తాను ట్రాన్స్ జెండర్ అన్న విషయాన్ని బయటపెట్టిందో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ట్రాన్స్ జెండర్లుగా మారామన్న నిజం చెప్పి ఏకంగా వైద్య నిపుణుల నుంచే ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న వీరిద్దరూ తెలంగాణ పాలకుల మంచి మనస్సు కారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం చేజిక్కించుకున్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని ఏఆర్టీ విభాగంలో వైద్యాధికారులుగా నియామకమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో డాక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్లుగా ఖ్యాతి దక్కించుకున్నారు. ఎంతో అద్భుతమైన తెలివితేటలున్నా, ఎంతో పట్టుదల వీరి గుండెల నిండా నిండి ఉన్న థర్డ్ జెండర్ వివక్ష వీరి విజయాన్ని కాస్తంత లేట్ చేసుండొచ్చు. అయితే వీరు సాధించిన ఈ సామాజిక విజయం దేవుడా మమ్మల్ని ఎందుకిలా పుట్టించావంటూ కుమిలిపోతున్న థర్డ్ జెండర్లకు ధైర్యాన్నిచ్చే ఆయుధం. ప్రభుత్వ డాక్టర్లుగా వీరు బాధ్యతలు స్వీకరించిన క్షణం థర్డ్ జెండర్ సమాజంలో నెలకొన్న ఓ శుభ పరిణామం. ఒకే రకమైన కష్టాలతో ముందుకు కదిలి విజేతలైన ఈ ఇద్దరు డాక్టర్లు మంచి మిత్రులు. ఇప్పుడు వైద్యపరంగా ప్రతిభావంతమైన సేవలు అందించడమే కాదు, తమ తోటి ట్రాన్స్ జెండర్లను కూడా విజేతలుగా మార్చే దిశగా తమ కార్యకలాపాలు సాగించాలని ఈ డాక్టర్లిద్దరూ చేయి చేయి కలిపారు. వీరి సంకల్పం నెరవేరాలని కోరుకుందాం. వీరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేద్దాం.